పంచాయతీ దెబ్బకి కుప్పంకి చంద్రబాబు పరుగు పరుగు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించబోతున్నారు వచ్చే నెల జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ముందస్తు వ్యూహాలను రూపొందించుకుంటున్నారు పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దారుణ పరాజయం అనంతరం ఆయన ఈ పర్యటన చేయబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్రయత్నం చేస్తున్నారాయన ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆయన కుప్పానికి బయలుదేరి వెళతారని పార్టీ నాయకులు చెబుతున్నారు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేస్తారని అంటున్నారు కుప్పానికి చెందిన స్థానిక నాయకులు చిత్తూరు జిల్లా నేతలతో ఆయన వరుస భేటీలను నిర్వహిస్తారు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులిపర్తి నాని మాజీ ఎమ్మెల్యే శంకర్ ఇతర నాయకులతో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలు పార్టీ స్థితిగతుల గురించి ఆరా తీస్తారని సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కుప్పం స్థాయి పెరిగింది ఇది వరకు మేజర్ పంచాయతీకి ఉన్న ఆ పట్టణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ హోదా కల్పించిన విషయం తెలిసిందే దీని ప్రభావం వాటర్లపై ఉండొచ్చని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి శ్రమించక తప్పదనే అభిప్రాయం టీడీపీ జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చంద్రబాబు దృష్టి సారించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కుప్పం నుంచే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు చిత్తూరు జిల్లాలో మొత్తం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు చిత్తూరు తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లి పొంగనూరు పలమనేరు నగరి పుత్తూరు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు వచ్చే నెల పదవ తేదీన పోలింగ్ ఉంటుంది పద్నాలుగున ఓట్ల లెక్కింపున చేపడతారు పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమని ఈ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని టీడీపీ భావిస్తోంది మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సొంత జిల్లాపై పట్టు సడలిపోలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడింది టీడీపీ పంచాయతీ ఎన్నికలకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుంది పార్టీ ఎన్నికల గుర్తుల ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకుంటారు వాటర్లు ఫలితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది విజయవాడ వంటి చోట టీడీపీ నేతలు ఇప్పటికే ప్రచారం చేపట్టారు స్థానిక ఎంపీ కేసునేని నాని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటి ప్రచారానికి చంద్రబాబు కుప్పం నుంచే శ్రీకారం చుడతారని సమాచారం